ఏంటి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకుని వెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చా హలో నేను అంకిరెడ్డి ప్రసాద్ నమస్కారం సార్ వాడమ్మని ఏం చేశాడో చెప్పాడా ఎంత కొట్టినా చెప్పడలేదు సార్ వాడి చేత నిజం చెప్పిస్తావో లేకపోతే నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావో డిసైడ్ చేసుకో ఎలాగైనా చెప్పిస్తాను సార్ రే సోడలు తీసురా ఏమందు కొడతారా లేదు నిన్ను కొడతాను అది కాదండి ఎవరో వచ్చారు ఈ టైంలో నేను కలుస్తానా కలవరు అని చెప్పమంటారా ఏ చెప్పవా చెప్పొచ్చండి కానీ ఆయన అమ్మాయి గారి గురించి ఏదో చెప్పడానికి వచ్చారంట ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా ఈ సంగతి మీరు నోటితో చెప్పొచ్చు కదా చేతితోటి ఎందుకు ఎవరది నువ్వా పేళ్ళు ఇంకా ఊతలు లెక్క పెడుతూ ఉండి ఉంటాననుకున్నావా శిక్ష అప్పుడే పూర్తయిందా అని డౌట్గా డేట్లు లెక్క పెట్టుకుంటున్నావా ఏమిటి ఆలోచిస్తున్నావు నన్ను కాల్ చేస్తే నీ కూతురు ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవరికి తెలియదనే కమాన్ కమాన్ షూట్ కాల్చిన చావను ఎందుకో తెలుసా కన్నీటితో కరుణతో మెత్తగా ఉండాల్సిన ఈ గుండె కక్షతో కసితో మీ మీద పగతో కాలం కొట్టిన దెబ్బతో ముద్దై మూడై పాషాణంగా మారిపోయింది ట్రై చేసుకో నా కూతురు నా దగ్గరే ఉంది క్షేమంగా ఈ క్షణం వరకు అర్జున్ నీ కాళ్ళు పట్టుకుంటాను నా కూతురు లేకుండా దాన్ని చూడకుండా నేను బతకలేను ఇది తెలిసే నీ కూతురు తీసుకెళ్లాను నేను జైల్లో గడిపిన నిద్రలేని రాత్రులు నువ్వు గడపాలి నేను అనుభవించిన ఆ నరకం నువ్వు అనుభవించాలి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు నీ కన్నపేగు లాగాను నీ వెనక ఉన్న వాళ్ళు నేను ఎదురు చూస్తున్న వాళ్ళు అంతా బయటికి వచ్చే వరకు ఈ పులి మేక ఆట ఆడుతూనే ఉంటాను నా వెనక ఎవరైనా మనుషుల్ని పంపినా ఈ విషయం పోలీసులకు చెప్పినా నీ కూతురు ఇదేంటి సార్ కేసు విత్డ్రా చేసుకుంటున్నారు అమ్మాయిని కిడ్నాప్ చేసింది వీడు కాదా డీటెయిల్స్ నీకు అనవసరం ముందు రిలీజ్ సారీ నా మూలంగా చాలా శిల్ప ఎక్కడుంది శిల్పని కిడ్నాప్ చేశారు నాకు తెలుసు నువ్వు నమ్మ కానీ ఇది నిజం అర్జున్ అని నాకు శత్రువు ఉన్నాడు ఇప్పుడు శిల్ప వాడి కస్టడీలోనే ఉంది ఏదో టైంలో వాడు ఫోన్ చేస్తాడు అది వింటే నిజం నీకే తెలుస్తుంది హలో కన్న పేగు కదిలిందా కంటినీరు వస్తోందా అర్జున్ నా మీద కోపం దాని మీద చూపించడం ధర్మం కాదు నా మీద కోపం నా మీదే చూపించావా నువ్వు లేదే కొడతాను చంపేస్తాను తెలియక భయంతో నీ కూతురు గజగజ ఒడికిపోతుంది ఒక్కసారి మాట్లాడతావా ప్లీజ్ ప్లీజ్ అర్జున్ నీ మీద జాలితో ఇవ్వటం లేదు నీ బాధ పెంచడానికి ఇస్తున్నాను ఊరుకో తల్లి నీకేం కాదమ్మా నాకు భయంగా ఉంది డాడీ నువ్వెక్కడున్నావమ్మా అది అది గుర్తులు చెప్పగలవా చెప్పలేదు కూలి తన బిడ్డను నోటితో కరుచుకుని రోజుకో చూడదాచినట్టు దాస్తా నీ కూతుర్ని నీ చావు కబురు వినే వరకు హలో హలో నా కూతురు మీద నీకెంత ప్రేమ ఉందో పోలీస్ స్టేషన్లో చూశాను దానికోసం నీ ప్రాణాలు కూడా ఇస్తావని తెలుసుకున్నాను బాబు వంశీ
కన్యాదానం చేసేటప్పుడు పట్టుకోవాల్సిన నీ కాళ్ళు ఇప్పుడే పట్టుకుంటున్నాను. నా కూతురు నాకు తెచ్చివ్వు ప్లీజ్. ఈ చేతులతో మీ ఇద్దరి పెళ్లి ఘనంగా జరిపిస్తాను ప్లీజ్ వంశీ. అర్జున్ ఎవరు? ఒక క్రిమినల్. 10 ఏళ్ల క్రితం ఒక కేసులో నేను సాక్ష్యం చెప్పడం వల్ల జైలు పాలయ్యాడు. ఇప్పుడు జైలు నుంచి రాగానే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఏ జైలు నుంచి వచ్చాడు? ముషీరాబాద్ సెంట్రల్ జైలు. నిన్ను ఉంచవలసిన చోటు ఇది కాదు. కొంచెం చూస్తాలతో నేర్చుకో. ఏంటి నేర్చుకునేది? రోడ్ చూస్తారా? రాంగ్ రూట్లో వచ్చింది మీరు. రాంగ్ రూటా? ఒకసారి అలా చూడండి. వన్ వే. ఐ సీ. ఆ ఖైదీ పేరు ఏమన్నావు? అర్జున్. ఈ మధ్యనే విడుదలయ్యాడు. ఇతను ఇతను ఇప్పుడే చూశాను. అయితే అబ్దుల్ మెకానిక్ షెడ్ లో ఉండుంటాడు. అతను ఒక్కడే అప్పుడప్పుడు అర్జున్ చూడటానికి జైలుకు వస్తుండేవాడు. అర్జున్ బాయ్, ఇక ఇప్పుడు ఫారెస్ట్కి వెళ్ళినా కూడా ఏం పర్వాలేదు. అబ్దుల్లా అంటే నేనే. అర్జున్ ఎక్కడ? అర్జున్ అతను ఎవరు? ఇదేంటి? తెలీదంటే కొడతా ఎందుకు? తెలుసు అని చెప్పేదాకా కొడతా. తప్పించుకోవడానికి ప్రయత్నించకు. ఈ అడవిలో ప్రతి చెట్టుకి కళ్ళుంటాయి, అవి నిన్ను కనిపెడుతూనే ఉంటాయి. అప్పయ్య దొరా, ఈ పిల్ల అంకినీడి ప్రసాద్ కూతురు. ఇక్కడి నుంచి కదలకుండా చూసుకో. అట్టాగే దొరా. స్టూడెంట్స్తో పాటు బాట్నీ టూర్కి వచ్చి దారి తప్పిపోయాను. నన్ను నమ్మను సార్. రాత్రిపూట అడవి దాటి వెళ్ళటం చాలా కష్టం. ఇక్కడే పడుకుని తెల్లారాక వెళ్ళిపో.
ఆ అమ్మాయికి మతి స్థిమితం లేదు. అసర వైద్యం చేయించుకోవడానికి అడవిలోకి వచ్చింది. నువ్వేం పట్టించుకోకు. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఈ రాత్రి గడిస్తే చచ్చిపోదా అనుకున్నాను. నేను వచ్చాను కదా వంశీ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. తెలవారు ఏం చేయాలో చెప్తా. హాయ్ గైస్, నిగనిగలాడే నలుపు నుంచి తలతలలాడే తెలుపు రంగుకి మారాలంటే తాగండి ఈ కోక్. జస్ట్ ఒక డబ్బా తాగితే మీ రంగు పోయి నా రంగులోకి వస్తారు. తాగుతారా? లోకం తెలియని అమాయకులతో ఆడుకునే జబ్బు నీ బాబుతో పాటు నీకు ఉందన్నమాట. మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళావో, ఈసారి నేను కాదు ఈ గొడ్డలే నీకు సమాధానం చెబుతుంది. Yeah.